विंड सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रूपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी, तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विंड सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। सिकंदराबाद पार्लियामेंट हलके के BRS उम्मीदवार पद्मराव गौड़ की इंतखाबी मुहिम तेजी से जारी है, क्योंकि आज साबिका वजीर व रुकन असेंबली सनत नगर टी श्रीनिवास यादव ने सनत नगर हलके के बंसीलाल पेट में सिकंदराबाद हलके पार्लियामान के BRS पार्टी के MP उम्मीदवार टी पद्मराव गौड़ की हिमायत में इंतखाबी मुहिम चलाई। इस मौके पर पार्टी कायदीन और कारकुनों ने MP उम्मीदवार पद्मराव गौड़ और साबिक वजीर टी श्रीनिवास यादव का पुरतपाक इस्तकबाल किया। इस प्रोग्राम में सिकंदराबाद असेंबली के पार्लियामानी इंचार्ज M सागर, BRS पार्टी यूथ विंग के रियासत कायदीन रामेश्वरम गौड़ के अलावा दिगर मुकामी BRS कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। बाद अज़ां मीडिया से खताब करते हुए BRS उम्मीदवार टी पद्मराव गौड़ ने कांग्रेस और BJP को अपनी शदीद तनखीद का निशाना बनाते हुए लोकसभा इंतखाबात में हल्के पार्लियामान सिकंदराबाद की नशीद से कार के निशान को वोट देकर इन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की है। మొత్తం 5 మా ఎమ్మెల్యేలే కదా ఇప్పుడు ఉన్నదంతా. ఇందులో మొన్న 3-4 మంత్స్ అవుతా ఉన్నది ఎన్నికలు జరిగి, అది తాజాగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమనుసరిస్తుంది, రాష్ట్రానికి ఇచ్చిన నిధులేంటి, ఇక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్ ఏం డెవలప్మెంట్ చేస్తాడు, ఆ దేవుడికి ఎక్క. ఎవరిని అడిగినా కానీ ఆ క్యాండిడేట్ని 5 సంవత్సరాల్లో చూసిన దాఖలాలు కూడా లేవని చెప్తా ఉన్నాం. మేము నిరంతరం ప్రజా జీవితంలోనే ఉంటాం, ప్రజల మధ్యనే ఉంటాం. గ్యారంటీగా ఈ ఫేవర్లో ఓట్ చేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నాం. నేషన్ పార్టీలో కూడా ఈ ప్రాంత మన ప్రాంతం నుండి కూడా ఇక్కడ వాయిస్ను పార్లమెంట్లో లేవనెత్తే విధంగా అక్కడ ఒక క్యాండిడేట్ ఉండాలి. సికింద్రాబాద్ నుంచి కూడా మా పార్లమెంట్ మెంబర్ ఉండాలని ఈ ప్రాంత ప్రజల మనం అది ఇప్పుడు ఎట్లా చెప్తావు, రాబోయే రోజులలో చెప్తావు, ఇంకా ఎన్నికలు ఇంకా 20 రోజులు ఉంది కదా. అందులో ఉన్నాము, ఆమె కూడా ఒక ఛానల్ విలోకే వచ్చింది, ఆమెకు చెప్తా ఉన్నాము ఈ ప్రాంతం అంతా ఎట్లా ఉందమ్మా కొద్ది చూడని చెప్పేసి. అంటే ఈ లోకల్లో ప్రతి ఒక్క పౌరుడు ఇక్కడ తిరుగుతూ ఉండే, రోడ్లు మంచిగా డీసెంట్గా రోడ్లు అయినాయి, పార్కులు అయినాయి. అప్పట్లో మేమున్న ఇప్పుడు డబల్ 2 BHK అయితే చాలామంది లబ్ధి పొందిరు. ఏదో సంక్షేమ పథకాలు చాలా ఉండే అప్పుడు, అప్పటి ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు, మేము ఇచ్చిన బెనిఫిట్స్, ఇప్పుడు ఈ 4-5 మాసాల నుండి కేవలం ఊటకం వాగ్దానాలు చేసి ఇప్పుడు కనుక ఏమీ అందలేదు. ఇప్పుడు ఆ ఉచిత బస్సు అని కూడా చెప్పారు, అది కూడా లేని గొడవలు అవుతూ ఉన్నాయి. ఈ నగరంలో వీధి లోపల ఈరోజు బన్సిలాల్ పేట్, పొట్టి శ్రీరామ్ నగర్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మేము వెహికల్ అంటే ఈ ఎండ తీవ్రతను బట్టేసి మా కార్యకర్తలకే కానీ ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ఈ వెహికల్లో ఉండి అందరికి నమస్తే చేసి ఓటు అప్పీల్ చేస్తామంటే మంచి స్పందన ఉంది. ఇళ్ళకి అంతా మాకు ఎందుకు చూపిస్తూ ఉన్నారు ఓటేస్తున్నామండి. గ్యారంటీగా 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంటు స్థాయిని కైవసం చేసుకుంటాం. ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన హైదరాబాద్ సిటీయే కానీ ఇంకా ఇతర జిల్లాలే కానీ ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ రేంజ్ అయితే జరిగిందో ప్రజలంతా ఖచ్చితంగా 100% మాయంపడి ఉండేది. అలా అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా హైదరాబాద్ జిల్లా లోపల మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫేవర్ చేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అదే మాదిరిగా ఈ పార్లమెంటు స్థానంలో కూడా మా పక్షాన ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా గెలిపిస్తుంది.